సీతానగర మండలం పురుషోత్తపట్నానికి చెందిన సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగారు। ప్రజల దాహార్తిని తీర్చే తమను పట్టించుకునే వారు కరవయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు। గిరిజన ప్రాంతాల్లో మొత్తం 225 గ్రామాల్లో ట్రస్ట్ ద్వారా మంచినీరు అందిస్తున్న తమకు గత 7 నెలలుగా జీతాలు నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు। ఈ మేరకు ప్లాంట్లో పనిచేస్తున్న 120 మంది కార్మికులు ఆందోళనకు దిగారు। జీతాలు లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు। జీతాలు చెల్లించని పక్షంలో విధులు నిర్వర్తించలేమని తేల్చి చెప్పేశారు। ఈ ఆందోళనలో పి శేషరావు, వినాయకరావు, పాలాడి శ్రీను, పి మల్లేశ్వరరావు, గణపతి, కృష్ణార్జునుడు తదితరులు పాల్గొన్నారు। कार्मिक समस्या को गत मन आरडब्ल्यूसी अधिकार मन कांट्राक्टर के कलेक्टर गार मैं 24 तारीख ना सब नोटिस जरिए दिन निमित्त रोजल नीचे पंपिंग आफ्जेक कार्मिक मित्र तो कल मैं एमपीडी आफीस నిరసన కార్యక్రమాలు తెలియపరచడం జరిగింది। దీని నిమిత్తం మన 9వ తారీఖు నాడు మన ఆర్డబ్ల్యూసీ అధికారులు చర్చిలకి మన కార్మిక సోదరులందర్నీ పిలవడం జరిగింది। ఆ చర్చిల్లో జరిగిన విషయం ఏంటంటే రాబోయే 16వ తారీఖు లోపులో ఈఎస్ఐ పిఎఫ్ అప్డేట్ డేట్ నవంబర్ వరకు కట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది। ఆ బిల్లులు మన అధికారులు కాంట్రాక్టర్ గారు అందరూ కలిపి పైకి రిఫర్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది। 25 లోపులో मन जीता नवंबर वरकू इव जरूरी चपड़ जी मन आरडब्ल्यूसी अधिकार लिखित पूर्वक मन की राशि जी राणि पक्ष में यह सब 25 तारीख तरवा को जरूरी कार्मिक समस्या पै मैं इंत तुंदर आरडब्ल्यूसी अधिकार समस्या परिष्करించి పడే విధంగా చర్చి పిలిచే విధంగా మీడియా సోదరులు చేసిన కృషికి అధికారులకి నాయకులు మా ఎనకల చిన్న నాయకులకి మాకు విన్నంటి నడిపించిన నాయకులందరికీ కూడా పేరుపేదిన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము। ఒకవేళ మా సమస్యలు 25వ తారీఖు లోపులో పరిష్కరించినారన్న మేము ఇచ్చిన లెటర్ ని మన డిసిఎల్ మేడం గారికి మన కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్ ని 15 రోజులు ప్రజల నీతి అందర్ని ఉద్దేశించుకొని ఈ కార్యక్రమాన్ని 25 వరకు పొడిగించడం జరిగింది। ఒకవేళ 25వ తారీఖు సమస్యలు పరిష్కరించబడకపోతే ఖచ్చితంగా ఈ కార్మిక సోదరులందరితో కలిసి మేము పంపింగ్ ని ఆఫ్ చేసి ధర్నా రూపంలో ముందుకు తీసుకు